हाई गुड मॉर्निंग टू ऑल ऑफ यू वेलकम टू विवेक स्टडी सर्किल आरएस अग्रवाल टेक्स्ट बुक प्रॉफिट एंड लॉस टॉपिक संबंधी इंतक मुंदु रेंडु वीडियो चेयटम जरिगिंदि आ रेंडु वीडियोल्लो बेसिक कंसाल तो पाटु अप्लिकेशन क्वेश्चंस कूडा डिस्कस चेयटम अनेदि जरिगिंदि मीरु ई वीडियो चूडबोये मुंदु आ रेंडु वीडियोस नि चूसिनट्लयिते ई वीडियोलो चेप्पुकुन्नटुवंटि प्रति अंशं कूडा मीकु डीटेल्ड गा अर्थम अवडानिकि अवकाशं अनेदि उंदि अयिते ఈ వీడియోలో అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ ని వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ లాజికల్ గా థింక్ చేస్తూ ఎలా చేయాలి అనేది మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. మీరు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ పట్ల మీకు కొంచెం అవగాహన తక్కువగా ఉన్నా ఈ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే ఫార్ములాస్ తో సంబంధం లేకుండా లాజికల్ గా థింక్ చేస్తూ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని ఎలా చేయాలి ఎలా చేయొచ్చు అనేది మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. అంతే కాకుండా ఈ టాపిక్ మీద మీకు పూర్తి స్టాక్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అప్ అవుతాయి. నాన్ మ్యాథ్స్ వారిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్స్ అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. అలాగే మొబైల్ యాప్ కూడా వివేక్ స్టడీ సర్కిల్ తరపున రూపొందించడం జరిగింది. ఈ మొబైల్ యాప్ లో మీకు అన్ని రకాల వీడియోలు అలాగే ఆన్లైన్ టెస్టులు అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంచడం అనేది జరుగుతుంది. ఓకే, ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ లో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ లో క్వశ్చన్ నంబర్ 25 చాలామంది ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పండి అని అడుగుతున్నారు. అందువల్ల ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడం అనేది జరిగింది. వస్తువు అమ్మకం ధర దాని అసలు ఖరీదుకు 4/3 రెట్లు అయిన లాభ శాతం ఎంత? ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, ఫైండ్ ద గెయిన్ పర్సెంట్. ఇది క్వశ్చన్. మనకి ఇచ్చినటువంటి 16 2/3%, 20 1/2%, 25 1/2%, 33 1/3%. ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో మనకు ఉండే సమయం చాలా వాల్యుబుల్. అతి తక్కువ సమయంలో వీలైనని ఎక్కువ ప్రశ్నలు సాధించే విధంగా మన ప్రాక్టీస్ని మనం బిల్డప్ చేసుకోవాలి. మరి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు పేపర్ మీద పెన్న పెట్టకుండానే మనం ఎలా ఆలోచించాలి, లేదా ఎక్స్ మెథడ్ అనుకోకుండా చేయాలంటే ఎలా ఆలోచించాలి, ఫార్ములాస్ ఉపయోగించకుండా చేయాలంటే ఎలా ఆలోచించాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చేటప్పుడు న్యూమరేటర్ అనేది దేనినైతే కంపేర్ చేశారో దానిని తెలియజేస్తుంది. డినామినేటర్ అనేది దేనితో అయితే కంపేర్ చేశామో అది మనకి చూపిస్తుంది. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 4/3 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అని అన్నారు. అంటే సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేశారు. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేశారు. సో 4 అనేది సెల్లింగ్ ప్రైస్, అంటే అమ్మిన వెలను సూచిస్తుంది. 3 అనేది కాస్ట్ ప్రైస్ని, అంటే కొన్న వెలను సూచిస్తుంది. అంటే 3 రూపాయలకు కొన్న వస్తువుని 4 రూపాయలకు అమ్మం. గెయిన్ అనేది మనకి 1 రూపీ వచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ వచ్చింది? 3 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. మరి అప్పుడు గెయిన్ పర్సెంట్ లేదా ప్రాఫిట్ పర్సెంట్ మనకి ఎంత వచ్చినట్టు? 1/3. ప్రతి 3 రూపాయల పెట్టుబడికి 1 రూపాయి లాభం అనేది మనకు వచ్చింది. సో థర్డ్ అనగానే మనం ఇమీడియట్గా 33 1/3% అవుతుంది అని మనం క్లియర్గా చెప్పొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే ఈ ప్రశ్నను మనం లాజికల్గా థింక్ చేసామో, నో నీడ్ టు యూజ్ పేపర్ అండ్ పెన్, దేనినైతే కంపేర్ చేస్తామో అది లవం, దేనితో అయితే కంపేర్ చేస్తామో అది హారం సూచిస్తాయి. ఇక్కడ అమ్మిన వెలను కొన్న వెలతో కంపేర్ చేశారు. ఒక వస్తువు యొక్క అమ్మిన వెల కొన్న వెలలో 4/3 వంతు, అంటే
అమ్మిన వెలని కొన్నవెలతో కంపేర్ చేశారు. సో అమ్మిన వెల నాలుగు భాగాలు అయితే కొన్నవెల మూడు భాగాలు. అంటే 3 రూపాయలకు కొన్న వస్తువు 4 రూపాయలకు అమ్మామంటే 1 రూపాయి లాభం వచ్చినట్టు. లాభ శాతాన్ని మనం ఖచ్చితంగా కొన్నవెల మీదే లెక్కించాలి. అంటే ప్రతి 3 రూపాయల పెట్టుబడికి మనం 1 రూపాయి లాభాన్ని పొందుతున్నాం కాబట్టి లాభ శాతం అనేది 1/100 అంటే 33.13% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క అమ్మకం ధర మరియు కొన్న ధరల నిష్పత్తి 7:5 అయితే లాభం మరియు కొన్న ధరల నిష్పత్తి ఎంత? ద రేషియో బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 7:5. దెన్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ప్రాఫిట్ అండ్ కాస్ట్ ప్రైస్? హియర్ ద ఆప్షన్స్ 2:7, 5:2, 7:2 అండ్ నన్ ఆఫ్ దీస్. ఈ క్వశ్చన్ చూడగానే అకార్డింగ్ టు ఆప్షన్స్ వితౌట్ వేస్టింగ్ అవర్ టైం ఇమ్మీడియట్గా ఆన్సర్ మనం చెప్పొచ్చు. ఏ విధంగా ఆలోచించాలి ఇమ్మీడియట్గా ఆన్సర్ చెప్పాలంటే, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ టు కాస్ట్ ప్రైస్, అమ్మిన వెల ఈజ్ టు కొన్న వెల. మనకి ఎలా ఇచ్చారు? 7:5. మనకి లాభం ఇస్టు కొన్న వెల కావాలి. కొన్న వెల ఇక్కడ 5 పార్ట్స్గా ఉండేటప్పుడు ఎక్కడైనా సరే మనకి 5 పార్ట్స్గానే ఉండాలి. ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 5. ఓకేనా? మనకి 5 యొక్క మల్టిపుల్ అనేది ఇక్కడ అందులోనే వచ్చిందా? ఇక్కడ 7 ఉంది ఈ ఆప్షన్లో, ఈ ఆప్షన్లో 2 ఉంది, ఈ ఆప్షన్లో 2 ఉంది. సో ఖచ్చితంగా 3 రాంగ్. సో మనకి నన్ ఆఫ్ దీస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. అమ్మిన వెల 7 భాగాలుగా ఉంది, కొన్న వెల 5 భాగాలుగా ఉంది. అంటే లాభం మనకి ఎన్ని భాగాలు వచ్చినట్టు? 5 రూపాయలకు కొన్న వస్తున్న 7 రూపాయలు అంటే లాభం 2 భాగాలు వచ్చిన. సో లాభం 7-5, 2. కొన్న వెల అనేది 5 పార్ట్స్ అవుతుంది. 2:5 అనేది మనకు కావాల్సిన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒకడు ఒక వస్తువును కొంత ధరకు అమ్మి 20% లాభం పొందాడు. అతడు దాన్ని రెట్టింపు ధరకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత? ఏ మ్యాన్ గెయిన్ 20% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఎట్ ఏ సర్టెన్ ప్రైస్. ఇఫ్ హీ సెల్స్ ఇట్ ద డబుల్ ప్రైస్ ద ప్రాఫిట్ పర్సెంట్ విల్ బి. హియర్ ద ఆప్షన్స్ 40%, 100%, 120% అండ్ 140%. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం చాలా సులభంగా చేయొచ్చు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 100%. ఫస్ట్ హీ సోల్డ్ ద ఆర్టికల్ అట్ 20% గెయిన్. మొదట అతడు ఆ వస్తువుని 20% లాభానికి అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ 1, 20% లాభం వచ్చిందంటే 120 రూపాయలకు అమ్మాడు. ఇఫ్ హీ సెల్స్ ద ఆర్టికల్ అట్ ద డబుల్ ప్రైస్, ఒకవేళ ఆ వస్తువుని అతడు రెట్టింపు ధరకు అమ్మి ఉంటే, అంటే 120 రూపాయలు అనేది యాక్చువల్గా మార్కెట్ ప్రైసు, దాన్ని రెట్టింపు ధరకు అమ్మాలంటే ఎంత కమ్మాలి? 240 రూపాయలు కమ్మాలి. ఓకే, హీ షుడ్ సోల్ ద ఆర్టికల్ అట్ 240 రూపీస్. సో మరి 100 రూపాయలకు కొన్న వస్తువుని 240 రూపీస్కి అమ్మితే అతనికి ఎంత లాభం వస్తుంది? 240-100, 140 రూపీస్ లాభం వస్తుంది. సో హియర్ 140% అనేది అతని గెయిన్ పర్సెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును ఎంత శాతం లాభం వేసుకొని అమ్మితే, అదే వస్తువును సగం ధరకే అమ్మితే 30% నష్టం వస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎట్ వాట్ ప్రాఫిట్ పర్సెంట్ మస్ట్ బి అన్ ఆర్టికల్ బి సోల్డ్ సో దట్ బై సెల్లింగ్ ఎట్ హాఫ్ దట్ ప్రైస్ దిర్ మే బి ఎ లాస్ ఆఫ్ 30%. సగం ధరకు అమ్మినప్పుడు 30% నష్టం రావాలి అంటే మొదట మనం ఎంత శాతం లాభం వేసుకొని అమ్మాలి? దిస్ ఈజ్ ద క్వశ్చన్. సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి క్వశ్చన్ దానికి అప్లికేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 100%.
మనకి రెండోసారి అమ్మినప్పుడు 30% నష్టం రావాలి. 30% లాస్ అంటే అర్థం ఏంటి? 100 రూపీస్ కొన్న వస్తువుపై 30% లాస్ అవ్వాలి అంటే మనం 70 కమ్మాలి. ఓకేనా? యాక్చువల్గా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఇది. ఇది సగం ధరనే సూచిస్తుంది. మరి సగం ధర 70 అయ్యనుకోండి, పూర్తి ధర ఎంత అవుతుంది? 140 అవుతుంది. ఓకేనా? అంటే 100 రూపాయలు కొన్న వస్తువుని మనం 140 కమ్మాలని డిసైడ్ అయినప్పుడు సగం ధరకు అమ్మితే 30% నష్టం వస్తుంది. అంటే ముందు మనం ఎంత లాభం చేసుకుని అమ్మడం జరిగింది? 100 రూపాయలు కొన్న వస్తువుని 140 రూపాయలకు అమ్ముతున్నామంటే 40% మనం లాభం వేసుకుని అమ్మకం జరుగుతుంది. నేను చెప్పే మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. క్వశ్చన్స్ని మనం చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. దీంట్లో అత్యంత కష్టమైనటువంటి మెథడ్స్ని కూడా మీరు కాన్సెప్ట్ని ఉపయోగించినట్లయితే ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అమ్మకం ధర రెట్టింపు అయినప్పుడు లాభం 3 రెట్లు వస్తే లాభ శాతం ఎంత? ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్ ద ప్రాఫిట్ ట్రిపుల్స్, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంట్. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోయే ముందు జస్ట్ వీడియోని పాజ్ చేసి మీరైతే ఈ ప్రాబ్లంకి ఎలా ఆన్సర్ చేస్తారు అనేది ఒకసారి ప్రయత్నించండి. అమ్మకం ధర రెట్టింపు అయినప్పుడు లాభం 3 రెట్లు వస్తే లాభ శాతం ఎంత? ఈ ప్రశ్న మనం చాలా సులభంగా సాల్వ్ చేయొచ్చు. లాభం 3 రెట్లు వచ్చింది అంటే అర్థం మనం 400% అమ్మినట్టు. ఎందుకంటే కొన్న వెల 100%, 100% 3 రెట్లు అంటే 300%. సో ఓవరాల్గా 100 + 300 కలిపి 400% అమ్మినట్టు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్స్ టు 100%. ఓకే, మనకి సెల్లింగ్ ప్రైస్ 1 మనం కొనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ 2 మనకి ఏం ఇచ్చారంటే అమ్మకం ధర రెట్టింపు అయితే లాభం 3 రెట్లు వచ్చింది అని అన్నారు. లాభం 3 రెట్లు వచ్చింది అంటే మనం ఎంత కమ్మినట్టు? 400% కమ్మినట్టు. ఓకే, ఇది యాక్చువల్గా డబుల్ ప్రైస్ అంటే రెట్టింపు ధర. మరి రెట్టింపు చెయ్యకపోతే ఎంత కమ్మినట్టు? 400లో సగం 200 కమ్మినట్టు. సో ఇది అసలు ధర, ఇది రెట్టింపు ధర. ఇప్పుడు మనం రెట్టింపు చేయకుండా అమ్మితే ఎంత శాతం లాభం వస్తుంది అనక మనకు అడిగారు. 100 రూపాయలు కొన్న వస్తుంది 200 రూపాయలకి అమ్మడం జరిగింది అంటే మనకు ఎంత లాభం వచ్చినట్టు? 100. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 100%. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం ఈ కాన్సెప్ట్ని సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకునేటప్పుడు అప్లై చేస్తాం. 3 రెట్లు లాభం వచ్చిందంటే 400% వస్తువు అమ్ముడైనట్లు, 5 రెట్లు లాభం వచ్చిందంటే 600% వస్తువులు అమ్మగలిగినట్టు. సో ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసినట్లయితే మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా అత్యంత తక్కువ సమయంలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం రాబట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెన్ను 15 రూపాయలకు అమ్మి కొన్న వెలలో 1/16 వంతు నష్టపోయాడు, అయినా ఆ పెన్ను కొన్న వెల ఎంత? బై సెల్లింగ్ ఎ పెన్ అట్ 15 రూపీస్ ఎ మ్యాన్ లూజెస్ 16th ఆఫ్ వాట్ ఇట్ కాస్ట్స్ హిమ్, దెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద పెన్. ఇక్కడ కూడా చూడండి, మనం ఈ వీడియో స్టార్టింగ్ ప్రాబ్లం ఏదైతే చెప్పుకున్నామో ఆ ప్రాబ్లంలో చెప్పినటువంటి అప్లికేషన్ కాన్సెప్ట్ని ఇక్కడ మనం అప్లై చేస్తాము. ఏంటా పాయింట్ అంటే, ఎప్పుడైతే భిన్నం వచ్చిందో దేనినైతే కంపేర్ చేశామో అది న్యూమరేటర్ తెలియజేస్తుంది, దేనితో అయితే కంపేర్ చేశామో అది డినామినేటర్ తెలియజేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఒక పెన్నును 15 రూపాయలకు అమ్మితే కొన్న వెలలో 1/16 వంతు నష్టం వస్తుంది, అంటే వాడికి వచ్చిన నష్టాన్ని కొన్న వెలతో కంపేర్ చేశారు. సో ఇది నష్టాన్ని సూచిస్తుంది, ఇది కొన్న వెలను సూచిస్తుంది. ఓకే, వాడు 16 భాగాలు పెట్టి కొన్నాడు, అమ్మేటప్పుడు ఒక భాగం లాస్ అయిపోయాడు.
అంటే వాడు ఎంతకి అమ్మినట్టు? 15 భాగాలకే అమ్మినట్టు. కానీ యాక్చువల్గా ఎంతకి అమ్మాడు? 15 రూపాయలకి అమ్మాడు ఆయన. 15 పార్ట్స్ అనేది 15 రూపీస్ని సూచిస్తుంది. మరి మనం ఏం కొనుక్కోవాలి? ఆ పెన్ను కొన్న వెల ఎంత? కొన్న వెల ఎన్ని భాగాలుగా ఉందని చెప్ 16 భాగాలు. ఈ 15 పార్ట్స్ వాల్యూ ఈక్వల్స్ టు 15 రూపీస్, దెన్ 16 పార్ట్స్ వాల్యూ ఈక్వల్స్ టు హౌ మచ్? సింప్లీ 16 రూపీస్. సో హియర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ముందు క్వశ్చన్ తాలూకు అప్లికేషను. ఒక వస్తువు అమ్మి మైఖేల్ దాని కొన్న ధరలో 1/4 వంతు లాభం పొందాడు. అతడు అమ్మిన ధర 375 రూపాయలు అయితే కొన్న ధర ఎంత? బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ మైఖేల్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ద ప్రైస్ హీ బాట్ ఇట్. ఇఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ 375 రూపీస్, వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఇక్కడ 1/4 అనేది భిన్నం. ఇక్కడ ప్రశ్నలో అతనికి వచ్చినటువంటి లాభాన్ని కొన్న ధరతో పోల్చారు. అంటే ఇట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్, డినామినేటర్ రిప్రజెంట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ న్యూమినేటర్ రిప్రజెంట్స్ ప్రాఫిట్, అంటే లాభాన్ని సూచిస్తుంది. ఒక వస్తువుపై 4 భాగాలు పెట్టుబడి పెట్టి ఒక భాగం లాభం పొందాడు, అంటే ఎంత కమ్మినట్టు? 5 భాగాలు కమ్మినట్టు. ఈ 5 భాగాల ధర ఎంతని సూచిస్తుంది? 375 రూపాయలు సూచిస్తుంది. మనం ఏం కొనుక్కోవాలి? కొన్న ధర కొనుక్కోవాలి. కొన్న ధర ఎన్ని భాగాలకు సమానం? 4 భాగాలకు సమానం. 5 భాగాలు 375 రూపాయలు అయితే 4 భాగాల విలువ ఎంత? సో 5 ones 575, 75 fours 300 రూపీస్. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చాలా సింపుల్. ముందు లెక్కలో ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో అదే క్వశ్చన్ని కొంచెం మార్చి ఈ ప్రాబ్లం అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మిన వెలలో 40% వస్తువు కొన్న వెల అయినా కొన్న వెలలో అమ్మిన వెల ఎంత శాతం? ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 40% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, దెన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇన్ ద కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి 40% అమ్మిన వెలలో 40% కొన్న వెల. 40% అంటే అర్థం ఏంటి? 40/100. దీన్ని మనం 2/5 అని రాయొచ్చు కదా. ఇక్కడ దేనిని దేనితో కంపేర్ చేశారు? కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో 40%. సో కాస్ట్ ప్రైస్ని కంపేర్ చేశారు కాబట్టి న్యూమరేటర్ అనేది కాస్ట్ ప్రైస్ కొన్న వెలని సూచిస్తుంది. దేంతో కంపేర్ చేశారు? అమ్మిన వెలతో కంపేర్ చేశారు. అంటే ఇక్కడ డినామినేటర్ అనేది అమ్మిన వెలను సూచిస్తుంది. ఓకేనా? సో 2 రూపాయలకు కొన్న వస్తువుని 5 రూపాయలకు అమ్మారు. సో అమ్మిన వెలలో కొన్న వెల ఎంత శాతం? 2/5. మరి కొన్న వెలలో అమ్మిన వెల ఎంత శాతం కావాలి? అంటే జస్ట్ భిన్నాన్ని మనం రివర్స్ చేయాలి, అంటే 5/2. దీన్ని శాతంగా మార్చాలంటే 100తో గుణించాలి. సో 2 ones 250s. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 250%. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మకం ధరపై 10% నష్టం అయినా కొన్న ధరపై నష్ట శాతం ఎంత? 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్? ఓకే, ముందు క్వశ్చన్ ఏదైతే ఏ విధంగా అయితే చేసామో సేమ్ ప్యాటర్న్లో సాల్వ్ చేసేయటమే. 10% మీన్స్ 10/100. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1/10. దేనిని దేనితో కంపేర్ చేశారు? నష్టాన్ని అమ్మకం ధరతో కంపేర్ చేశారు. సో 1 represents లాస్ అండ్ 10 represents సెల్లింగ్ ప్రైస్. 10 రూపాయలకు అమ్మడం ద్వారా 1 రూపాయి లాస్ వచ్చింది, అంటే మనం ఎంత కొన్నట్టు? 10 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాస్ వచ్చింది, అంటే మనం ఎంత కొన్నట్టు? 11 కొన్నట్టు.
ఇప్పుడు మనం ఏం కావాలి? ఆ నష్టం అనేది కొన్న ధరపై ఎంత శాతం? నష్టం ఎంత వచ్చింది? ఒకటి. కొన్న ధర ఎంత? 11 × 100. ఓకేనా? సో 1/11 మీన్స్ 9 and 1/11 పర్సెంట్ అని మనం చెప్పచ్చు. ఓకే. సో అమ్మకం ధరపై 10% నష్టం వచ్చినప్పుడు కొన్న ధరపై నష్ట శాతం 9 and 1/11% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ముందు నేర్చుకున్నటువంటి క్వశ్చన్కి వేరే అప్లికేషన్ క్వశ్చన్ ఇది. అమ్మిన వెలలో 1/3 వంతు నష్టం అయితే నష్ట శాతం ఎంత? ఇఫ్ లాస్ ఈజ్ 1/3 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ దెన్ లాస్ పర్సంటేజ్. అక్కడ మనకిచ్చిన భిన్నం 1/3. దేనిని దేనితో కంపేర్ చేశారు? నష్టాన్ని అంటే లాస్ని సెల్లింగ్ ప్రైస్తో కంపేర్ చేశారు. సో ఇఫ్ లాస్ 1 రూపీ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 3 రూపీస్. 3 రూపాయలకు అమ్మినప్పుడు 1 రూపాయి నష్టం వచ్చింది అంటే కొన్నవేళ ఎంత అయినట్టు? 3 రూపాయలకు అమ్మడం వల్ల 1 రూపాయి నష్టం వచ్చింది అంటే మనకు ఆ 1 రూపాయి కూడా వచ్చుంటే మొత్తం 4 రూపాయలు వచ్చిండేది. సో దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఇప్పుడు నష్ట శాతం కావాలి. ఎంత పెట్టుబడి పెడితే ఎంత నష్టం వచ్చింది? 4 రూపాయలు పెట్టుబడి పెడితే 1 రూపాయి నష్టం వచ్చింది. అంటే ఇప్పుడు నష్టాన్ని కొన్నవేళతో కంపేర్ చేయాలి. అంటే 1/4 × 100. దేన్నైతే కంపేర్ చేస్తున్నాం అది ఇప్పుడు లవం, దేనితో అయితే కంపేర్ చేస్తున్నాం అది ఇప్పుడు హారంలోనూ రావాలి. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ 25%. నెక్స్ట్ మోడల్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ప్యాటర్న్లో బేసిక్ మోడల్. ఒక వస్తువును 832 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం, అదే వస్తువును 448 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టానికి సమానం. 50% లాభం రావాలంటే ఆ వస్తువు యొక్క అమ్మిన వెల ఎంత ఉండాలి? ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 832 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ద లాస్ ఇన్కర్డ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 448 రూపీస్. వాట్ వుడ్ బి ద సేల్ ప్రైస్ ఆఫ్ మేకింగ్ 50% ప్రాఫిట్? ఇటువంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఒక ధరకు అమ్మితే ఎంత లాభం వస్తుందో వేరే ధరకు అమ్మినప్పుడు అంతే నష్టం వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఆ రెండింటి యొక్క యావరేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వస్తువుని 10 రూపాయలు కొన్నాను, 11 రూపాయలకు అమ్మితే 1 రూపాయి లాభం వస్తుంది, మరి 1 రూపాయి నష్టం రావాలంటే 9 రూపాయలకు అమ్మాలి. ఓకేనా? సో ఈ రెండింటికి మీడియన్ మనకి 10 అవుతుంది, దాన్ని యావరేజ్ అని అంటాం. ఒకవేళ 2 రూపాయలు లాభం రావాలనుకోండి, 2 రూపాయలు నష్టం రావాలనుకోండి, 8 రూపీస్కి అమ్మాలి. 2 రూపాయలు లాభం రావాలంటే 12 రూపీస్కి అమ్మాలి. 2 రూపాయలు నష్టం రావాలంటే 8 రూపాయలకి అమ్మాలి. ఓకే. ఇప్పుడు 8కి 12కి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నటువంటి వాల్యూ కదా 10 అంటే. అలాగే 5 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 15 రూపీస్కి అమ్మాలి, 5 రూపీస్ లాస్ రావాలంటే 5 రూపీస్కి అమ్మాలి. అప్పుడు కూడా 5కి 15కి ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ మనకి 10 రూపీస్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ మిడిల్ వాల్యూ కావాలంటే సింప్లీ చెప్పాలంటే యావరేజ్. 9కి 11కి యావరేజ్ కట్టాం అనుకోండి, 9 + 11/2 (20/2) 10 వస్తుంది. అలాగే 8 + 12 (20/2) 5 + 15 (20/2) 10 వస్తుంది. ఓకేనా? అదేవిధంగా మనకిచ్చినటువంటి ప్రాబ్లంలో 832 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం 448 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానం. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? ద యావరేజ్ ఆఫ్ 832 and 448. సో 832 + 448/2. ఓకేనా? సో ఈ రెండింటినీ మనం కలిపినట్లయితే 1280 by 2, దట్ మీన్స్ 640 రూపీస్. దిస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. మరి మనకి కాస్ట్ ప్రైస్ అడగలేదు, 50% లాభం రావాలంటే ఎంతకమ్మాలి?
యాభై శాతం లాభం అంటే అర్థమేంటి? దీంట్లో సగం లాభం రావాలి. 640 కొన్నాం, 50% లాభం రావాలి. 50% ప్రాఫిట్ మీన్స్ 320 రూపీస్ మనం ఎక్స్ట్రా పెంచి అమ్మాలి. అంటే అప్పుడు మనం ఎంతకు అమ్మాలి వస్తువుని? 960 రూపీస్కి అన్నట్లయితే మనకి 50% ప్రాఫిట్ అనేది వస్తుంది. మరి ఇదే క్వశ్చన్ వేరే ప్యాటర్న్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని నేను ఎంత కొన్నానో తెలియదు, 832 రూపాయలకు అమ్మితే లాభం వస్తుంది, 448 రూపాయలకు అమ్మితే నష్టం వస్తుంది. అయితే ఇక్కడ ఎంత నష్టం వస్తుంది, ఇక్కడ ఎంత లాభం వస్తుంది అని చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఈ ధరకు అమ్మినప్పుడు వచ్చిన నష్టం ఒక భాగం ఉంటే 832 రూపాయలకు అమ్మిడి వచ్చిన లాభం కూడా మనకి ఒక భాగం ఉంటుంది. ఓకే, అంటే 848కి 832కి మధ్యలో ఎన్ని భాగాల గ్యాప్ ఉంది? 2 భాగాల గ్యాప్ ఉంది, అంతేనా? అంటే ఈ రెండిటికి ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి 2 భాగాలని సూచిస్తుంది. సో 82కి 448కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత? హియర్ 484 రూపీస్. ఈ 384 రూపీస్ అనేది ఎన్ని పార్ట్స్ని సూచిస్తుంది? 2 పార్ట్స్ని సూచిస్తుంది. 2 పార్ట్స్ 384 రూపీస్ అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? దీంట్లో హాఫ్ అంటే ఎంత? 192 రూపీస్. అంటే 448 రూపీస్కి అమ్మినప్పుడు 192 రూపీస్ లాస్ అయ్యాడు, లేదా 832 రూపీస్కి అమ్మినప్పుడు 192 ప్రాఫిట్ వాడికి వచ్చింది. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పొచ్చు మనం? 448 రూపీస్కి అమ్మినప్పుడు 192 రూపీస్ లాస్ వచ్చింది, కాబట్టి ఈ రెండింటిని కలిపితే వచ్చేదే కాస్ట్ ప్రైస్, అంటే ఎంత? 640 రూపీస్. సో దీన్ని 50% ప్రాఫిట్కి అమ్మాలి కాబట్టి 320. సో ఓవరాల్గా 960 రూపీస్కి అమ్మాలి. అయితే ఇంతకు ముందుదే బెటర్గా ఉందని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే జస్ట్ యావరేజ్ కడితే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. మరి ఈ మెథడ్ని మనం ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలంటే, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన లాభం ఇక్కడ వచ్చిన నష్టం సమానంగా ఉండకపోతే అప్పుడు మనం ఈ మెథడ్లో చేస్తేనే తక్కువ సమయంలో చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ మెథడ్ని ఉపయోగించి చేయగలిగిన ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువును 900 రూపాయలకు అమ్మగా వచ్చిన లాభం, అదే వస్తువును 450 రూపాయలకు అమ్మగా వచ్చిన నష్టానికి రెట్టింపు, 25% లాభం రావడానికి ఎంత ధరకు అమ్మాలి? ద ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 900 రూపీస్ ఈజ్ డబుల్ ద లాస్ ఇంకర్డ్ వెన్ ద సేమ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఫర్ 450 రూపీస్. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు గెట్ 25% ప్రాఫిట్? 450 రూపాయలకు అమ్మితే ఎంత నష్టమైతే వస్తుందో దానికి రెట్టింపు లాభం 900 రూపాయలకు అమ్మినప్పుడు ఉంటుంది. నేను ఇంతకుముందు చేసినటువంటి మెథడ్ని ఇక్కడ మనం పాటిద్దాం. 450 రూపాయలకు అమ్మితే లాస్ వస్తుంది, 900 రూపీస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ వచ్చే లాస్కి ఇక్కడ వచ్చే ప్రాఫిట్ డబల్ ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే లాస్ మనం 1 పార్ట్ అనుకుంటే ఇక్కడ వచ్చే ప్రాఫిట్ని 2 పార్ట్స్ అని చెప్పొచ్చు. అంటే 450కి 900కి మధ్యలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 పార్ట్స్ వాల్యూ అనేది దేన్ని సూచిస్తుంది? ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ని సూచిస్తుంది. అంటే 900 - 450. సో 3 పార్ట్స్ వాల్యూ అనేది 450 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం 1 పార్ట్ కొనుక్కున్నాం అనుకోండి, 450కి 1 పార్ట్ కలిపితే కాస్ట్ ప్రైస్ వస్తుంది. లేదా 2 పార్ట్స్ కొనుక్కున్నాం అనుకోండి, 900లోంచి 2 పార్ట్స్ తీసేసినా కాస్ట్ ప్రైస్ వస్తుంది. మనం 2 పార్ట్స్ కొనుక్కొని తీసివేయడం కంటే 1 పార్ట్ కొనుక్కొని కలపడమే బెటర్. సో 3 పార్ట్స్ 450 అయితే 1 పార్ట్ ఎంత? 150 రూపీస్. అంటే 450 రూపీస్కి అమ్మడం ద్వారా 150 రూపీస్ లాస్ అయ్యాడు. అంటే ఎంతకి వాడు కొన్నట్టు?
450 plus 150, 600 rupees quantity. This is the cost price. But we have to find at what price should the article be sold to get 25% profit. 25% లాభం రావాలంటే వస్తువును మనం ఎంత కమ్మాలి? 20% మీన్స్ నాలుగో వంతే కదా. 600లో సగం అయితే 300, 300లో సగం 150 రూపాయలు. అంటే 25% లాభం రావాలంటే 150 రూపాయలు పెంచి అమ్మాలి. అంటే ఆ వస్తువుని 750 రూపాయలకు అమ్మితే 20% లాభం వస్తుంది. అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి మెథడ్ని ఈ ప్రాబ్లంలో ఈ విధంగా అప్లై చేస్తే మనకి ఇమ్మీడియట్గా సమాధానం అనేది రాబట్టచ్చు. మీకు కొంచెం ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఇదేది మనం పేపర్ మీద పెట్టాల్సిన అవసరం లేకుండానే చేసేయచ్చు. అనదర్ అప్లికేషన్ క్వశ్చన్, 1060 రూపాయలకు వస్తువును అమ్మితే వచ్చే లాభం అదే వస్తువును 950 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టం కంటే 20% ఎక్కువ, 20% లాభం రావటానికి ఆ వస్తువును ఎంత ధరకు అమ్మాలి? ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1060 రూపీస్ ఈజ్ 20% మోర్ దాన్ ద లాస్ ఇన్కర్డ్ బై సెల్లింగ్ ద ఆర్టికల్ ఫర్ 950 రూపీస్. ఎట్ వాట్ ప్రైస్ ద ఆర్టికల్ బి సోల్డ్ టు గెట్ 20% ప్రాఫిట్? 950 రూపాయలకు అమ్మితే నష్టం వస్తుంది, 1060 రూపాయలకు అమ్మితే లాభం వస్తుంది. అంటే కొన్న వెల ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుంది. ఇది కొన్న వెల అనుకోండి. ఇక్కడ వచ్చే నష్టానికి నష్టం కంటే ఇక్కడ వచ్చే లాభం 20% ఎక్కువ. అంటే ఇక్కడ వచ్చే నష్టం 100% ఉందనుకోండి, ఇక్కడ వచ్చే లాభం 120% ఉంటుంది. అంటే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 25s 26s. అంటే ఈ రెండిటికి మధ్యలో 11 పార్ట్స్ ఉన్నాయి. సో 5 ప్లస్ 6, ఈ 11 పార్ట్స్ వాల్యూ దేనికి సమానం? ఈ రెండింటి యొక్క డిఫరెన్స్కి సమానం. 1060లోంచి 950 తీసిస్తే వచ్చే 110కి సమానం. ఓకేనా? మరి 5 పార్ట్స్ కొనుక్కున్నాం అనుకోండి, 950కి యాడ్ చేయాలి. 6 పార్ట్స్ కొనుక్కున్నాం అనుకోండి, 1060లోంచి తీసేయాలి. సో 5 పార్ట్స్ కొనుక్కుందాం. 11 పార్ట్స్ 110 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 50 రూపీస్ అవుతుంది. అంటే వాడు 950 రూపీస్కి అమ్మినట్లయితే 50 రూపీస్ లాస్ అవుతున్నాడు. అంటే మరి ఆ వస్తువుని ఎంత కొన్నట్టు? 950 ప్లస్ లాస్ అయిన 50 కలపాలి. అంటే 1000 రూపీస్కి ఆ వస్తువుని కొనటం జరిగింది. అయితే వస్తువుని 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి? సో 100లో 20% అంటే 20, 1000లో 20% అంటే 200. ఎక్స్ట్రా 200 పెంచి అమ్మాలి. అంటే 20% లాభం రావాలి అంటే వస్తువుని 1200 రూపీస్కి అమ్మాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో 980, 1080, 1800 నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చారు. సో హియర్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ దీస్. సో ఇంతవరకు మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని లాజికల్గా థింక్ చేసి వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ ఎలా చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇంకా అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. అనలిటికల్ క్వశ్చన్స్ను కూడా వితౌట్ యూజింగ్ ఫార్ములాస్ లేదా ఎక్స్ మెథడ్ని మనం అవాయిడ్ చేస్తూ లాజికల్గా థింక్ చేసి పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసుకొని ఎలా చేయొచ్చు అనేది మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇంతవరకు కూడా మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఐ థింక్ యు ఆల్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.